గత కొన్నేళ్ల నుండి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతూ ఉందన్న విషయం తెలిసిందే కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయింది నూట ఐదు రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఇటీవల ఎంతో గ్రాండ్ గా ముగిసింది కామన్ మ్యాన్ గా లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడన్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రారంభమైన ఈ షో బుల్లితెరపై చేసిన రచ్చ అంతా ఇంత కాదు మును లేని విధంగా భారీ టీఆర్పీ రేటింగ్ కూడా సొంతం చేసుకుంది ఇదే ఊపులో బిగ్ బాస్టింగ్ నిర్వాహకులు ఓటీటీ రెండవ సీజన్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారన్న టాక్ ప్రస్తుతం పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పాలి ఫిబ్రవరి నెల నుంచి ఓటీటీ రెండవ సీజన్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు ఈ క్రమంలోనే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు తీసుకురాబోయే కంటెస్టెంట్స్ వివరాలను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న పాటబిడ్డ బోలే షావలి ఓటీటీ సీజన్ కు కూడా రాబోతున్నారనే టాక్ వినిపిస్తుంది ఎంతో టాలెంట్ ఉండి చక్కగా గేమ్ ఆడిన బోలే ఇక త్వరగా ఎలిమినేట్ అయ్యాడని ప్రేక్షకులు భావించారు దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు అతన్ని మళ్ళీ ఓటీటీ సీజన్ టూ లోకి తీసుకురాబోతున్నారట అంతేకాదు ఇక టాలీవుడ్ లో మూడు సినిమాలో హీరోన్ గా నటించిన రిచ్ అనయ్ కూడా బిగ్ బాస్ లోకి తీసుకువచ్చున్నారని తెలుస్తుంది అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన బరలక కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి లోకి రాబోతుందట వీరితో పాటు నటుడు భద్రం డాన్స్ మాస్టర్ యేష్ సింగర్ పార్వతీలను హౌస్ లోకి గా తీసుకురాబోతున్నారట ఇక ఈ ఆరుగురు ఇప్పటికే ఫైనల్ అయ్యారని మిగతా వారి కోసం చర్చలు జరుగుతున్నారని తెలుస్తుంది మొదట తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కింగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు ఆ తర్వాత స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు ఇకపోతే బొల్లితెర బిగ్ బాస్ సీజన్ త్రీ మొన్నటి సీజన్ వరకు కూడా అలాగే ఓటీటీ మొదటి సీజన్ కి నాగార్జున గారి హోస్ట్ గా వ్యవహరించాడు బిగ్ బాస్ షో కు సంబంధించిన తెగ వైరల్ అవుతుంది మరికొన్ని రోజుల్లో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ ను ప్రారంభించే పనిలో ఉన్నట్లు అందుకు సంబంధించిన పనులను కూడా ఇప్పటికే ప్రారంభించినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది అలాగే అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ ను ఫిబ్రవరి లేదా మార్చిలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారట వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా